Subscribe to our channel and press the bell icon for the latest updates. అజ్ఞాతవాసి 14 డేస్ కలెక్షన్స్. కాటమరాయుడు సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికాన్ హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించాడు. అను ఎమ్మెనల్ కీర్తి సురేష్ హీరోయిన్గా నటించారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. రీసెంట్గా విడుదల ట్రైలర్కి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో సినిమాపై భారీ అంచనా నడుమ గత బుధవారం రోజు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదలయ్యింది. ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి కొంత పాజిటివ్ టాక్ మరియు నెగిటివ్ టాక్ వచ్చినా ఆ ప్రభావం కలెక్షన్స్పై పడలేదు. అజ్ఞాతవాసి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలి రోజు 60.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాన్ బాహుబలి తర్వాత హైయెస్ట్ కలెక్షన్ సాధించిన రెండవ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. అజ్ఞాతవాసి విడుదల నేటికి 14 రోజులు అవుతుంది. అజ్ఞాతవాసి 14 డేస్ టోటల్ కలెక్షన్స్ 104.50 కోర్ నెట్ కలెక్షన్. అజ్ఞాతవాసి 14 డేస్ వరల్డ్ వైడ్ 150.40 కోర్. అజ్ఞాతవాసి ఓవర్సీస్ టోటల్ కలెక్షన్స్ 14 డేస్ 13 కోర్. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో ఇప్పటి వరకు 2 మిలియన్స్ పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఓవర్సీస్లో. మరో వారంలో కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో ఈ నెల 25న అక్కడ కలెక్షన్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.